పాడు వినిపించానే హలో అండి నమస్తే అందరికి ఎలా ఉన్నారండి అందరూ సారీ అండి నేను ఈ వీడియోని నిన్నే పోస్ట్ చేయాలి కానీ లేట్ అయ్యింది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు నేను వినాయకుడి బియ్యం అంటే పసుపు కొట్టడం పెళ్ళికి ముందు చేసే కార్యక్రమాన్ని పెళ్ళి పనులు స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం అయితే ఇంటిని అలాగే అందరం కూడా రెడీ అయిపోయాము ఇంటిని కూడా బాగా చక్కగా డెకరేటర్స్ అలంకరించారు మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది తనే పెళ్లి కూతురు తన పేరు గిరిష్మ మ్యారేజ్ వచ్చి May 25th అంటే మనకి 1 month టైం ఉందండి మాకు పెళ్లి పనులకి పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవడానికి ఆ రోజు ముహూర్తం పొద్దున్నే వచ్చిందండి అందుకని తెల్లవారుజామునే అందరం రెడీ అయిపోయాం ఫస్ట్ పంతులు గారు వినాయకుడికి పూజ చేసిన తర్వాత 5 సార్లు బియ్యాన్ని ఇలా తెల్ల వస్త్రంకి పసుపు రాసి అందులో పోపించి మూట కట్టించారు అంటే ఇది వినాయకుడికి ముడుపు అన్నమాట ఆ తర్వాత ఒక విసిరి రాయికి పసుపు రాసి బొట్లు పెట్టి ఈ విసిరి రాయిలో శనగలు 1/4 కిలో తీసుకుని ఆ శనగల్ని అందరి చేత అంటే తల్లి తర్వాత ఇంకో మిగిలిన 5 గురు ముత్తైదుల చేత విసిరించారు ఇలా విసిరిన వాటిని కలిపి మూట కట్టి అంటే ముడుపు కట్టి ఆ వినాయకుడికి వినాయకుడి దగ్గర దేవుడి గదిలో పెట్టించారనమాట అలా పెట్టిన దాన్ని 16 రోజున మళ్ళీ తీసి ఆ రోజు కుడుములుండి అందరికీ పంచుతారు ఇలా వినాయకుడి బియ్యం ఇవన్నీ కట్టడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుందండి పసుపు కొట్టడం అనేది మెయిన్గా ఉంటుంది ఆ రోజు గురువుగారు మా చేత 2 చేపించారండి ఇటు వినాయకుడికి బియ్యం కట్టించారు ఆ తర్వాత పసుపు కూడా కొట్టించారు ఇది మొత్తం కార్యక్రమం పూజ అంతా అయిపోయిన తర్వాత తల్లిని అలాగే పిల్లని ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి హారతి ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత పండు తాంబూలం ఇదంతా కూడా పసుపు కొట్టడానికి ముందు జరిగిన ప్రాసెస్ అండి ఇదంతా ఈ టైంలో నేను లేను ఏ ఫొటోస్ దాంట్లో నేను కనిపించను ఇక్కడ వీడియోస్ అనేవి నా దాంట్లో రికార్డ్ అవ్వలేదండి దానివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఆ తర్వాత పసుపు కొట్టడానికి వెళ్ళాం ఇది పైన రూము అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పైన రూమ్ ఆ రూమ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది సో అక్కడే చేసామన్నమాట ఈ డెకరేషన్ మేము పింట్రెస్ట్లో అలాగే ఆన్లైన్లోనే చూసి సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళకి చెప్తే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశారు తర్వాత తను గిరిష్మ వాళ్ళ పెద్దమ్మండి తన చేత రోకళ్ళకి పసుపు రాపించి బొట్టు పెట్టి మామిడాకులు పూలు అవి కట్టించి ఆ తర్వాత 5 గురు ముత్తైదుల చేత పసుపు కొట్టించి అందరూ తను కూర్చోబెట్టి కసి పసుపు రాసి పసుపు రాయాలంటే రాయొచ్చు లేదంటే లేదు కసి పసుపు రాసి అందరూ కలిసి అక్షింతలేశారు సారీ అండి అన్నీ మీకు పిక్సే చూపిస్తున్నాను యాక్చువల్గా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఆ వీడియోస్ వేరే వేరే ఫోన్ నుంచి నా ఫోన్కి రావడం వల్ల ఫోన్ అసలు ట్రాన్స్కోడ్ అవ్వలేదన్నమాట అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి అస్సలు వీలు అవ్వలేదు దానివల్ల నేను వీడియోస్ని పెట్టలేకపోయాను చాలా వరకు ఫొటోస్లోనే మీకు అన్నీ క్లియర్గా కనిపించేలాగా అన్నీ అర్థమయ్యేలాగా నేను ఫొటోస్ అన్నింటినీ ట్రై చేశానండి మీకు చూపించడానికి అండ్ ఈ దీని తర్వాత కూడా నేను కొన్ని వీడియోస్ తీసాను ఆ వీడియోస్ అయితే బాగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్స్లో మీరు అవి చూడొచ్చు ఈ పసుపు కొట్టే కార్యక్రమాన్ని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి 5 గురు ముత్తైదుని పిలిచి కూడా చేసుకోవచ్చు కాకపోతే మేమేంటి అని అంటే అందరం చాలా కాలం తర్వాత మా ఇంట్లో జరిగే పెళ్ళండి ఆడపిల్ల పెళ్ళి అందుకే అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా ఉంటుంది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అంతా సందడంతా అని చెప్పి మేము కావాలని ప్లాన్ చేసుకుని అందరినీ పిలిచి ఈ విధంగా చేసుకున్నాం ఆ రోజు అందులోనూ చాలా మంచి రోజు అండి శ్రీరామనవమి ఆ రోజు వచ్చింది శ్రీరామనవమి రోజున మేము అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రాముల వారి కళ్యాణం చూడడానికి కొంచెం రిలాక్స్ అయి కూర్చున్నాము మేము ఈ కార్యక్రమాలన్నీ అయిపోయేటప్పటికి మాకు దాదాపు 11 అయిందండి అంతే అంత ఎక్కువ టైం కూడా పట్టలేదు పైన పసుపు కొట్టడం అంటే మార్నింగే వచ్చింది కదా ముహూర్తం దానివల్ల చాలా తక్కువ టైంలోనే అయిపోయింది మార్నింగ్ 11 o'clock కల్లా అందరం ఫ్రీ అయిపోయాం ఆ తర్వాత నేను ఇంకా తీసిన వీడియోస్ ఉన్నాయి కదా డెకరేషన్ ఇవన్నీ కూడా వీడియో తీశాను కానీ చాలా తీయడానికి ట్రై చేశానండి అంటే మెమరబుల్గా ఉంటుంది మనం ఎప్పుడో మన పెళ్ళప్పుడు మనకు అసలు తెలీదు ఇప్పుడు ఇట్లాంటి టైంలోనే మన పిల్లల టైంకి వచ్చేసరికి మనకు అవన్నీ ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉండేది కాకపోతే అవన్నీ మిస్ అయిపోయాయి మీకు చూపించడం కుదరలేదు నాకు మనకి 5 సరిపోద్దండి 11 అయ్యే నేను అప్పుడు లేను కదా.
ఆల్రెడీ ఇక్కడ పెళ్లి డిస్కషన్ స్టార్ట్ అయిపోయాయండి. అండ్ ఇక్కడ డెకరేషన్ వాళ్ళు దేవుడి గదిని కూడా చక్కగా అలంకరించి వెళ్ళారు పూలతో. పూలతో అలంకరించినప్పుడు చాలా నిండుగా ఉంటుంది కదా ఏదైనా, అప్పుడే ఆ కళ వస్తుంది. అండ్ అక్కడ డిస్కషన్స్ మెయిన్గా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, మాకు 5 రోజుల ముందు వచ్చిందండి పెళ్లి కూతురు చేయడం, అందుకోసమని ఏం కట్టుకోవాలి, ఏం షాపింగ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఎలా చేయాలి మెయిన్గా అలా డిస్కషన్స్ మొదలయ్యాయి. అక్కడ మేమందరం దేవుడి కళ్యాణం చూస్తూ డిస్కషన్స్ పెట్టుకుంటే, ఇక్కడ పిల్లలందరూ కూడా ఫోన్స్తో బిజీగా ఉన్నారు. ఒక్కళ్ళన్నా ఫోన్ లేకుండా ఎవరన్నా ఉన్నారా అసలు? ఏదైనా పండగ అయినా ఫంక్షన్ అయినా ఏదైనా పిల్లలు లేకపోతే ఆ సందడే ఉండదు కదండి. ఇక్కడ గిరీష్మతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే చెల్లెళ్ళు, అక్కలు అందరూ ఉన్నారు. తమ్ముళ్ళు అందరితో కలిసి డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మా డిస్కషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఈలోపు ఇల్లు చూద్దాం, ఇల్లు చూపిద్దామన్నది ఒక చిన్న వీడియోని తీశాను. ఏదైనా పెళ్ళి అనగానే ఒక సందడి ఉంటుందండి, ఆ సందడిలో ఇలా మాట్లాడుకోవడం అనేది మెయిన్. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా, ఏమి మిస్ అవ్వకుండా, కొన్ని కొన్ని విషయాల్ని అందరికీ తెలిసినవి ఉండవు. సో కొన్ని కొన్ని విషయాల్ని కొంతమంది దగ్గర నుంచి, అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీసుకోవడం చాలా మంచిది. అప్పుడు ఏది మిస్ అవ్వకుండా, ఏ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను నా చీరను చూపిస్తున్నాను. ఆ రోజైతే నేను ఈ చీర కట్టుకున్నాను. శారీ యాక్చువల్ కలర్ అయితే గ్రీన్ కలర్, కాకపోతే ఇందులో మనకి గ్రే కలర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ డిస్కషన్ ఇందాక హాయిగా ఆడుకున్నారు అక్కడ ఫోన్ ఉన్నంతసేపు. తర్వాత బయటకు వెళ్ళి ఆడుకుంటుంటే ఆల్రెడీ ఇక్కడ తగాదులు, డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ అందులోనే కాంప్రమైజ్లు కూడా జరుగుతున్నాయి. పిల్లలు లేదే సందడి లేదు, వాళ్ళు అలర్ట్ చేయకపోతే అసలు ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. ఫంక్షన్లానే అనిపించదు. అందుకే ఎవరు వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకు హాయిగా వాళ్ళకి తోచింది వాళ్ళు ఆడుకున్నారనమాట. ఇంకిక్కడ ఈ బుజ్జి తల్లి, ఏకైక ఆడపిల్ల అంతమంది మోపిల్లల్లో ఇదే బుజ్జిది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకనే దాన్ని మచిక్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. అది ఉన్న పూలన్నీ పీకి అందులో రోట్లో వేసి దంచుతుందంట, ఆ ప్రయత్నంలో ఉంది. అసలు ఆ రోకల్ని పట్టుకునేంత బలం కూడా ఉండదు, అయినా సరే దాన్ని పట్టుకుని దంచాలని గొడవ. అది ఏడుతున్నా బాగున్నావు, అది ఏడుతున్నా బాగున్నావు, మామూలుగా ఒకసారి ఏడుతుంటే సరిపోదు నాకు. ఇంక ఈ అందమైన నవ్వుల మధ్యన మా రోజైతే అలా హ్యాపీగా గడిచిపోయింది. పంతులు గారు కూడా చాలా బాగా చేశారండి, పూజ చాలా బాగా జరిగింది. అండ్ అందరూ ఇంక ఈవినింగ్ అయ్యాక కొంచెం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం, ఎందుకంటే ఆ రోజు ఏదైనా కొంటే మంచిది, ఆ రోజు మొదలు పెడితే మంచిదన్నారని. అందుకని కొంచెం గోల్డ్, అలాగే పెళ్లి కూతురు చేయడానికి కావాల్సిన చీర కూడా తీసుకున్నాం, అది ఆ సారీయే. దాంతో ఆ రోజు కంప్లీట్ అయిపోయింది, మేమందరం ఇంక ఇంటికి బయలుదేరిపోయాం. సో ఇలా ఆ రోజంతా గడిపాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను.